సంతమిల్లు ఇచ్చే విషయంలో ముస్లింస్కు రిజర్వేషన్ అని చెప్పినారు. మీ ఆడవాళ్ళకు చేతి వృత్తుల పనుల మీద ట్రైనింగ్ ఇప్పించి, చేతి వృత్తుల పనుల మీద ట్రైనింగ్ ఇప్పించి 150,000 రూపాయలు లోన్ ఇస్తామని చెప్పినారు. మీ పిల్లలకు నిరుద్యోగులైన పిల్లలకు 5 లక్షల రూపాయలు స్వయం ఉపాధి కొరకు వడ్డీగా రుణాలు ఇస్తామని చెప్పినారు. ఇట్లా 18 హామీలు ముస్లిం కుటుంబాలకు ఇచ్చి ఈ ఒక్క హామీ కూడా నెరవేర్చలే. ఇక హిందువులకైనా క్రైస్తవులకైనా ముస్లింస్కైనా అన్ని వర్గాల వారికి పిన్న చెప్పిన హామీలన్నీ ఇచ్చినాడు. రేషన్ కార్డు ఇస్తా, ఇల్లు కట్టిస్తా, జాగా ఇస్తా, ఇవన్నీ 2 రూపాయలకు 25 లీటర్ల నీళ్లు ఇస్తా, మీ బంగారు ఇడిపిస్తా, డాక్రా రుణాలు మాఫీ చేస్తా, మీ పిల్లలకు సైకిళ్లు కొనిస్తా, ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తా, ఇంకా చెప్పిన హామీ చెప్పకుండా అన్ని చెప్పి ఎలక్షన్ తర్వాత మిమ్మల్ని వదిలేసినాడు. 2019 ఎలక్షన్లు వచ్చిన నాటికి ఇట్లా మోసం చేసిన పార్టీకి మీరు ఓటు వేయకండి, మంచి పార్టీకి ఓటు వేసుకోండి, మంచి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురండి. రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి మంచి ప్రభుత్వాన్ని అందిస్తారని నమ్మకం మాకు ఉంది, మీకు కూడా నమ్మకం ఉంటే జగన్మోహన్ రెడ్డిని ఆదరించండి. ఎంత ముస్లింస్ ముఖ్యంగా ఇవన్నీ మనం చెప్పినాడు, చెప్పి ఎలక్షన్ తర్వాత ఓటేసుకొని గాలికి వదిలేసినాడు. సగం కాలం గడిచిపోయింది కదమ్మా, చూడండి మీరు దాంట్లో ఒక 100 హామీలు చంద్రబాబు ఇచ్చేట్టు ఉన్నాయి. మీరు ఆయన చేసినట్టు ఏమన్నా ఉంటే టిక్కు పెట్టండి, ఆయనకు 5 మార్కులు పడతాయో చూడండి. మీరు నీళ్ళు ఇస్తా, రేషన్ కార్డు ఇస్తా, జాగా ఇస్తా, ఇల్లు కట్టిస్తా, డాక్రా రుణాలు మాఫీ చేస్తా, మీ పిల్లలు చదివిస్తా, మీ పిల్లలు సైకిళ్ళు కొనిస్తా, చెప్పిల్లే విని ఏమి చేయలేదు. అంత మోసం చేసినాడు, కరెంటు బిల్లు పెంచినాడు, గ్యాస్ పెంచినాడు, కందిగాలు పెంచినాడు, బియ్యం ఉప్పు పప్పు అన్ని పెంచినాడు. బెస్ట్ కాబట్టి నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగినాయి, కరెంటు బిల్లు పెరిగింది, బస్ ఛార్జీలు పెరిగినాయి, గ్యాస్ పెరిగింది. ఇచ్చిన వాగ్దానం ఏ ఒక్కటి నెరవేర్చలే, మనను గాలి కొదిలేసి ఆయన గాల్లో విమానం ఎక్కి చైనా, జపాన్, సింగపూర్ అని తిరుగుతున్నాడు. వేరే కార్యక్రమంలో ఉన్నాం, ఇది ఎమ్మెల్యే వచ్చిండే. ఇచ్చిన ఒక వాగ్దానం నెరవేర్చకుండా వాళ్ళు మోసం చేసినాడు కాబట్టి మళ్ళా ఎలక్షన్లు వచ్చినప్పుడు మోసం చేసిన పార్టీకి ఓటు వేయాలన్నాడు. అన్నాడు గ్యాస్ అన్నాడు, ఊరోడు అన్నాడు, ఏమీ చేయలే, రాత్రి రుణాలు మాఫీ చేయలే, ఇంటి ఉద్యోగం వేయలే, నిరుద్యోగ వృద్ధి ఇయ్యలే, పంపగా తీయలే, అంత మోసం. ఏం బాబు ఇంటికో ఉద్యోగం చెప్పినాడు, పక్కిందే అది పెద్ద అబద్ధము, పెద్ద మోసము. నిరుద్యోగులైన యువతను పెద్దగా చీటింగ్ చేయడమే కదా, చదువుకునే పిల్లలు మనందరూ కూడా ఇంటికి ఉద్యోగం వస్తుందంటే ఆశపడతాం. ఒక ఉద్యోగం వేయలే, 2,000 నిరుద్యోగ వృద్ధి ఇస్తానన్నాడు, 2 రూపాయలు వేయలే, డాక్టర్ రుణాలు మాఫీ చేస్తానన్నాడు, ముష్టి 3,000 రూపాయలు ధరలు కందిగాలు అన్ని పెరిగినాయి, 60 రూపాయలు లేదు, 30 రూపాయలు ఉన్నాయి. ఉప్పు పప్పు మిరపకాయ చింతపండు ధనియాలు బియ్యం తిరగని వస్తువే లేదు, వరకు లేవు. ఈ రోజు నేను ఒక ఎమ్మెల్యేగా మీ దగ్గరకు వచ్చి మీతో రేపు తెల్లబాటితో ఓటు వేసుకున్నాం అనే ప్రయోజనం కోసం రాలే. గతంలో రాజకీయ నాయకులు 5 సంవత్సరాలకు ఒకసారి మీ దగ్గరకు వచ్చి నమస్కారం చెప్పిపోతున్నాను.